ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సాకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో బుధుడు, గురువు, రాహువు. వృషభంలో రవి, మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో కుజుడు, తులారాశిలో కేతువు, కుంభంలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రీత్యా మంచి కీలకమైన సందర్భాలలో నైపుణ్యతతోటి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భాగస్వాములతోటి విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది. ఎంతగా శ్రమించినప్పటికీ మీరు ఏమీ చెయ్యట్లేదు అన్నటువంటి ఆరోపణ ఎక్కువగా గోచరిస్తున్నది. ఇటువంటి సందర్భాలలో బయటికి వెళ్ళి విడిగా బ్రతకగలుగుతాం కదా, ఈ కష్టమేదో మన సొంతంగా మనం చేసుకుంటే బాగుంటుంది, ఈ భాగస్వామ్యంలో మనకు ఉపయోగం అంటూ ఏమీ లేదు అన్నటువంటి ఆలోచనలు, కీలకమైన సందర్భాలలో అవతల వ్యక్తి అడగంగానే ఒప్పందాలు చేసుకుందాము, విడిపోదాము అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. గ్రహస్థితులు వీటికి అనుకూలంగా ఉన్నందువలన ఇటువంటి ఆలోచనలు కానివ్వండి, ఇటువంటి చర్చలు గొడవలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త వహించండి. దొంగ సంతకాలు పెడుతున్నారని, అనవసరపు లెక్కలు రాస్తున్నారని వాస్తవంగా అవన్నీ ఏమీ లేవు, కానీ ఇటువంటి నష్టచర్యలు ఎక్కువగా వాటిల్లేటువంటి పరిస్థితులు మీ పరిశీలనలోకి వస్తాయి, జాగ్రత్త వహించండి. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పినప్పుడు ఖచ్చితంగా తెలియజేయాలి. మనవాడు పార్ట్నర్ అయినప్పటికీ పద్ధతులు వ్యవహారాలు బాగాలేనప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో వాళ్ళని అక్కడ ఉంచగలిగితే కొద్దిపాటి నష్టంతో బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ర్యాష్ డ్రైవింగ్కి దూరంగా ఉండటం, పరిస్థితులు వాతావరణాన్ని చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళటం అనేది సూచించడమైనది. ఇన్ టైంలో చేరుకోవాలి, మనకి వ్యవధి లేదు, సెలవు దొరకట్లేదన్న ఆందోళనతో డ్రైవింగ్ చెయ్యొద్దు. ఆలోచనలకి, సెల్ ఫోన్లకి, వ్యాపారాది విషయ వ్యవహారాలు, ఆఫీసు విషయ వ్యవహారాలన్నీ పక్కన పెట్టి కుటుంబంతో ఏకాంతంగా ప్రశాంతంగా గడపగలిగేటట్లయితేనే మీరు ప్రయాణాలకి సిద్ధపడండి. అధమ పక్షంలో మానేసుకోగలిగితే వచ్చే నష్టం ఏమీ లేదు. కుటుంబ సభ్యులు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళగలిగి రాగలుగుతారు. ఈ వాస్తవాన్ని గ్రహించండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. చిన్న వ్యాపారంలో నుండి పెద్ద వ్యాపారానికి ఎదగడానికి రిస్క్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క విషయానికి భయపడితే పనులు జరగవు అన్నటువంటి ఒక దృఢ నిర్ణయంతో, సంకల్పంతో మీరు వ్యవహరించడం అనేది జరుగుతుంది. కొంతమంది మీతో ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. క్యారెక్టర్ మారలేదు, థింకింగ్ మెంటాలిటీ మారింది, పరిస్థితులు మారుతున్నాయి, సొసైటీ మారుతోంది, చుట్టుపక్కల పరిస్థితులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్నాయి. నేను కూడా ఎదగడం కోసమే ప్రయత్నం చేస్తున్నాను, కాళ్ళు చాపుకొని కూర్చోవలసిన అవసరం నాకేమీ లేదు, నెమ్మదిగా వ్యవహరిస్తే జీవితం కూడా నెమ్మదిగానే ఉంటుంది, కాస్తంత సాహసోపేతమైన ఆలోచనలు నిర్ణయాలు తీసుకోవడంలో ఏం తప్పు లేదని ధైర్యం చెప్పగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధించడం కోసం అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. భూ వివాదాలు సమసిపోతాయి, అనుకున్న విధంగా కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు.